అర్థం కాలే మైక్ కావాలా కిందికి రాలే బా అడుగు అక్కడ నిలబడుతుంది కదా అవి నిలబడుతుంది ప్లీజ్ సైలెన్స్ అడుగు अभी मारी अंत लेकिन टाइटी एफआईआर सिस्टम आईन के आधार कार्ड कदा कोई शशि द्वारा आधार कार्ड आधार कार्ड आधार कार्ड लिंक नंबर उठाने के सो सिविल संबंधित इश्यूस उसे क्रिमिनल रा ఫస్ట్ నార్మలైజేషన్ గురించి మాట్లాడడం అదేనా అసలు ఇంత ముందు మనం లేదు ఎందులో ఉంది అంటే సీసీఎల్ ఎగ్జామ్స్ కానీ ఆర్మీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అందులో నార్మలైజేషన్ ఉంది ఒకసారి చూడు మాట్లాడదు నార్మలైజేషన్ ద్వారా జాబ్ పోయింది ఎంతమందికి అయింది మీ అందరూ అపోహలు ఉన్నారు కారణం చెప్తా అసలు నార్మలైజేషన్ అంటే ఏంటో చెప్తా సింపుల్ గా మీ భాషలో ఎత్తు చూడు కోడింగ్ ఏమన్నా అవసరం లేదు ఈ రోజు పొద్దున గ్రౌండ్కి వెళ్ళలేదు 5:45 గ్రౌండ్కి వెళ్ళా పొద్దున పరిగెత్తిన వాళ్ళు బాగా పరిగెడతారా మధ్యాహ్నం బాగా పరిగెడతారా సాయంత్రం బాగా పరిగెడతారా కదా కొంతమందికి పొద్దున వస్తుంది కొందరికి ఎర్ర డెండలు వస్తుంది కొందరికి సాయంత్రం వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే పొద్దున వెళ్ళిన పొద్దున చేసిన దాంట్లో టాపర్ సాయంత్రం చేసిన దాంట్లో లీస్ట్ మధ్యాహ్నం చేసిన దాంట్లో యావరేజ్ ఈ మూడు యావరేజ్ తీసుకొని ఒక మార్క్స్ కేటాయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున అనుకుందాం 8 మార్కులు సాధించిన అనుకుందాం సాయంత్రం వేసరికి వాడు 6 సంపాదించాడు లీస్ట్ వాడు 6 సంపాదించాడు 8 ఎంత మాట్లాడతలేరు బై 2 ఎంత 7 కట్ ఆఫ్ 7 నుంచి ఎక్కువ వచ్చినోళ్ళకి ఒక్కొక్క మార్క్ దక్కుతూ ఉంటారు 7 కి తక్కువ వచ్చినోళ్ళకి ఒక మార్క్ మైనస్ చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే సాయంత్రం టఫ్ కదా మాట్లాడతలేదు సో పొద్దున వచ్చిన ఒక మార్క్ ఎక్కువ వచ్చింది ఎందుకు మన యావరేజ్ ఇస్తారు ఆ మార్క్ మనకు కడి చేస్తారు అది నార్మలైజేషన్ అంటే అందుకే ఎందుకంటే ఎండాకాలం వచ్చిన వాళ్ళకు వర్షాకాలం వచ్చిన వాళ్ళకు వర్ష తేడా కనబడుతుంది కనుక దాన్ని నార్మలైజ్ చేస్తారు ఇస్ ఇట్ క్లియర్ ఇది కాన్సెప్ట్ నెక్స్ట్ సార్ ఏజ్ రిలాక్సేషన్ కట్ ఆఫ్ డేట్ అని చెప్పలేమని చెప్పినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం అది మనం డైరెక్ట్ గా చెప్పడానికి లేదు ఇస్తే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు ఎందుకంటే డ్యూ టు కరోనా ఒకటి నోటిఫికేషన్ వచ్చి 2 ఇయర్స్ అయింది కనుక నెక్స్ట్ ఎవరు డౌట్ హలో సార్ అమ్మా సార్ ఇప్పుడు జనరల్ గా చెకప్ చేసేటప్పుడు ఇప్పుడు చలాన అర్థం కాదు సార్ అర్థమైంది వాడే క్వశ్చన్ సార్ నా మీద బొమ్మ నుండి ఎట్లా టాటూలు ఎట్లుంటా అలా సార్ చలాన్స్ కోర్ట్ లో చలాన్స్ అర్థం కాదు సార్ చలాన్ అనేది పర్ఫెక్ట్ ఒప్పుకున్నట్టు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఏం పేరు అక్క నిల్చో పావని నీరు ఫ్రెండ్స్ అనుకుందాం పావని 100 రూపాయలు ఇవ్వాలని కోర్టు కేసు పెట్టింది కోర్టులో తీర్పిచ్చిర్రు సంపతి కాడు పావని 100 రూపాయలు కట్టాలి కావాలని బ్లేమ్ చేసిండు ఫైన్ అవుతుంది 50 రూపాయలు అని వేసేది ఇప్పుడు పనిష్మెంటా కాదా నాకు అది చలానా అంటే పనిష్మెంట్ పనిష్మెంట్ నేరం ఒప్పుకున్నాం నేరం ఒప్పుకుంటే జాబ్ అయినట్టే కూసం డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ క్రిమినల్ పోలీస్ ట్రిపుల్ రైడింగ్ అట్లాంటి ఏం కాదు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ జైలు పోతే పేరు తీసుకుంటే అయిపోయినట్టు స్టోరీ ఇంకా ఈవెంట్ మెరిట్ ఈవెంట్ మెరిట్ చెప్తా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ తప్పుడు అరే పేపర్స్ 2000 చిల్లర ఉన్నాయి చింపుకోదు ఇస్తారు ఇంకా డౌట్ ఏమండి ఇంకేమంటాయి వినబడతలేదా పేపర్స్ రాలేదా వస్తాయి ఉన్నాయి బయట సార్ నమస్కారం సార్ ఈసారి RFID లేదని అన్నారు చేయగలో చెప్పేటి కొత్తగా కొత్త మిషన్ వస్తుంది అన్నారు సార్ దాని గురించి చెప్పండి అరే బొగ్గల పదం ఉండాలి కానీ RFID ఏం చెప్తుంది తొక్కల ఐడి ఏం చెప్తారా RFID మిస్టేక్స్ ఉన్నాయి సార్ అరే మిస్టేక్స్ ఉన్నాయి లాస్ట్ టైం కోర్ట్ కేసు ఏం చేసిన వాళ్ళను ఇప్పుడు నీకు RFID ఉందనుకున్నప్పుడు నువ్వు రోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నీకు డౌట్ క్లియర్ చేస్తా నేను వేరే అనుకోవద్దు 170 సెకండ్ల ఉరకాలి ఒక పొరగాలు 200 మీటర్లు ఆడి పొరగాలు ఎంత ఉరకాలి 100 మీటర్లు 18 సెకండ్ల 20 సెకండ్ల 20 సెకండ్లు 20 సెకండ్స్ ఉరకాలి ఇప్పుడు RFID ఉందని మీరు అనుకుంటారు కదా నువ్వు 15 సెకండ్ల నుండి ప్రతి చేయరాదు 1 సెకండ్ పోతే పోనీ ఎలా ఏమైతుంది నీకు ఇప్పుడు కష్టపడుకుంటా అంత బతుకు బతికి బాడలో కొట్టాడు బయట 6 గంటల టైం ఉన్నప్పుడు అంతే కదా వాళ్ళ ఏ సిస్టమ్ అనే చెప్పుకొని బట్ కాకపోతే అప్లై చేసేటప్పుడే గుర్తు పెట్టుకో
తొందర అప్లై చేయద్దు, లాస్ట్ అప్లై చేయద్దు, మధ్యలో అప్లై చేయాలి ముప్పై రోజుల తర్వాత. అర్థం కాలే, ముందర అప్లై చేసినట్టుగా దరిద్రులలో ముందే ఇస్తారు నా డేటు. ఇద్దరికి ఏం మార్పు జరుగుతుంది నీకు అర్థం కాదు పాడగారా. అయితే లాభం జరగదు లేదు నష్టం జరగచ్చు. అదే ఓ పది రోజుల తర్వాత అప్లై చేయరాదు రాగా ఎందుకురా. అప్పుడు ఓ పది వంద మంది ఉత్తరు కదా, ఉరికినా కదా మనం ఉరికిన పాడాల, ఓ ఐదు రోజులు వస్తుంది కదా, అప్పుడు టెన్షన్ లేదు కదా. లాస్ట్ రావద్దంటే ఏం చేయాలి, లాభం రావాలంటే ఏం చేయాలి. మనం అనుకుంటాం కదా రేపు పొద్దున ఐదు గంటల పోతేనే జల్ది ఎండ కొట్టకుండా అయిపోతున్నా ఈవెంట్ అని అనుకుంటుంది. ఎక్కడ వెళ్తారని ముందోలు వద్ద వెళ్తారు. ఆ ముందో అక్కడ ఉండదు ఎనుకుండు కంతే అంటే లేట్గా అప్లై ఒక టెన్ డేస్ తర్వాత క్లియర్ ప్రాబ్లమ్ సాల్వ్. నెక్స్ట్ సార్ నమస్కారం సార్. నమస్తే. ఫిట్ కేసు ఉంటాయని మన ఎలిజిబిలిటీ అవుతాం సార్ బీసీకి. ఫిట్ కేసు సార్ ఓటు తీసుకు. ఓఎంఆర్ షీట్లు ఒక్కొక్కరు రెండు మూడు తీసుకుంటున్నారండి, ఒక ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. అవి 3000 ఓఎంఆర్ షీట్లు ఇక్కడ ఉన్నారు సగం మందికి రాలేదు. మరి మూడు ఏం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎట్లా జాబ్ రాదు కదా తీసుకో. కోర్టు పిట్టి కేసు ఉంటాయనే ప్రాబ్లం అయితే సార్ పిట్టి కేసురా. మీకు ఇప్పుడే చెప్పినా ఏ కేసు అయినా సరే ఫైన్ తీసుకుంటే ఫైన్ ఇంపోజ్ అయితే 100% పనిచేయలే డౌటే. సో ఏ కేసు కూడా నువ్వు ఫైన్ కట్టద్దు. అప్పుడు ఏం చేయాలంటే మీరు లోక్ అదాలత్ కోర్టు కాంప్రమైజ్ కోరు, కాంప్రమైజ్ కోవద్దు, కొట్టేయించుకోవాలి కేసు. కాంప్రమైజ్ అయిన ఉంటే జాబ్ అయినట్టు లెక్క క్లియరా. రైట్ నెక్స్ట్ ఇంకా వీళ్ళకైతే ఏ కేసులు లేవు. ఎంట్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, రెండు సార్లు గ్రౌండ్కి ఎందుకు ఏదో ఒప్పుకుంటారా క్లాసెస్ గురించి కదా. రైట్ చూడు ఒకసారి తమ్ముడు, అరే రైట్ వీళ్ళు ఏమంటారంటే సార్ మేము కొందరు జాబులు చేసుకుని ఉన్నాం, కొందరు చదువుకుంటూ ఉన్నాం, 9 to 1 క్లాస్ టైం అయితే మాకు ఆ టైంలో కాలేజ్ కదా అంటే అంతేనా, రెండు పొడవల మీద నాకు రిజిస్ట్రేషన్ లేదు, ఆల్రెడీ డిగ్రీ పాస్ అయితే చేయలేడు రే, వీళ్ళందరికి ఇచ్చిన అవకాశం మీకు ఇద్దాం. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉంటే ఏం చేయాలంటే క్లాస్ జరుగుతూ కట్టిగా మాట్లాడరా, మాస్ తీసి మాట్లాడరు కనబడతలేదు. డౌటే అవసరం ఒకసారి ఆ పత్రం ఉంటాయి అడిపిడి కొడుకోనట్టుగా. నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకే రిజర్వేషన్స్ ఉంటాయన్న, ఇస్ ఇట్ క్లియర్. ఎన్సీసీ ఉన్న వాళ్ళకు సీసీటీవీ ఉన్న వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ టాటూస్ ఉంటే పనికిరాదు అని చెప్పేసి నాకు కన్ను లేదు పన్ను లేదు కాలు లేదు అని అంటారు కొంతమంది. ఏది లేకపోయినా నౌకరిస్తే కష్టపడి నౌకరిస్తే గండి కలిసిపోతానని ఏం టెన్షన్ అద్దు ఏమని ఉంటున్నాయి అమ్మ. తర్వాత చూద్దాం. నెక్స్ట్ అమ్మా ఇంకా అయిపోయిందా, ఈవినింగ్ గ్రౌండ్ టైం సడా ఇప్పుడు అయితే అమ్మా చెప్తా. ఈవినింగ్ గ్రౌండ్ టైం ఎట్లా అంటారు, ఈవినింగ్ గ్రౌండ్ టైం వచ్చింది 5 to 6 సాయంత్రం 5 నుంచి 6 ఓకేనా. రైట్ అమ్మా అమ్మా కొంతమంది అడుగుతారు అంటే ఆడపిల్లలు అడుగుతారు మ్యారేజ్ అయింది పెళ్ళైంది పిల్లలు అందరు ఉంటే గురుకాలం డిసైడ్ అయితే ధైర్యం గొప్పది అయితే అయిపోయాయి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ప్రిపేర్ చేసుకోవాలి బాడీ దానికి చేస్తాం దాని నుంచి. వాడు ఒక్కడు అడిగిండు ఇది అడగలేవారు ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడతాను అడిగిండు అడిగినారా ఏంటుంటుందా నాకు డిసైడ్ కాదురా ఇప్పుడు వచ్చారు లైన్లకు. రైట్ ఒకసారి మీరు 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే ప్లాన్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, మీ డైరెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఆర్థమెటిక్ రీజనింగ్ ఏ విధంగా ఉండాలి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం దయచేసి సైలెంట్గా ఉంటే క్లియర్. దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎంతమందికి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తెలుసు చేయాలంటే ఒకసారి. భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఎంతమందికి యూనిక్ ఇన్స్టిట్యూట్ తెలుసు, ఎంతమందికి అయాన్ సార్ ఇన్స్టిట్యూట్ తెలుసు, ఎంతమంది జయశంకర్ సార్ ఇన్స్టిట్యూట్ తెలుసు కదా. ఇవన్నీ ఇన్స్టిట్యూట్ నోట్స్ ఉన్నాయి కదా, యాక్టర్ నోట్స్ ఉన్నాయి కదా. నువ్వు చేయాల్సింది ఒక్కటే ఎవరు నోట్స్ అవుతా నాకు రాదు, నీకు సొంత నోట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తా చిన్న ఎగ్జాంపుల్తో నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఈ సారు లెక్క చెప్తాడు బాగా, ఈ సార్ది ఎక్స్ ఇన్స్టిట్యూట్, ఈ గజన్నది వై ఇన్స్టిట్యూట్, ఈ సార్ది జెడ్ ఇన్స్టిట్యూట్, ఆ సార్ది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ జిల్లా ఈ సార్. సో వీళ్ళది ఇన్స్టిట్యూట్ ఈ సారు చెప్తాడు ఎగ్జాంపుల్ చెప్తాను మంచిగా వినాలి ఆస్పరెంట్స్ చూడు. ఒకసారి సార్ మ్యాథ్స్ గురించి మాట్లాడతాను నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నోట్స్ కున్న ఇంపార్టెన్స్ అని చెప్తున్నా.
ఏందనంటే యుద్ధానికి పోతున్నావు, నీ కత్తి నువ్వు పట్టుకుపోతావా, పక్క వాళ్ళ కత్తి పట్టుకుపోతావా కదా. డ్రెస్ ఏదైనా పెళ్లి సూపులోకి పోతాం, నీ డ్రెస్ వేసుకుంటావా, పక్క వాళ్ళ డ్రెస్ వేసుకుంటావా. వాడు అంటాడు మొత్తం ఆయనే కానీ డ్రెస్ నాది, నోట్స్ కూడా నీదే ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సార్ అంటాడు ఏమనంటే, ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అన్నం ఏ విధంగా తినాలో చెప్తాను లెసన్ మీకు ఇప్పుడు. అది మ్యాథ్స్ అనుకుందాం. ఫస్ట్ బాగా కాళ్ళను చేతులను కడుక్కోవాలి అని చెప్పిండు అన్నం తినే ముందు. ఏసారు ఈసారు ఈసారు అన్నములో పప్పు మాత్రమే ఉండాలి, పోషక పదార్థాలు ప్రొటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా కౌంటర్లు కనుక నాన్ వెజ్ తినద్దని చెప్తాడు ఈసారు. బయట ఎందుకు అంటే తినడం కనుక ఈసారి అంటూ ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి, ప్రొటీన్స్ ఉంటాయి, కాకపోతే అని అన్నంలో తినే ముందు నెయ్యి వేసుకోవాలి, పెరుగు ఉండాలి, అన్ని ముద్ద ముద్ద కలుపుకో తినాలి అని చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం అడుగుదాం సార్, వీళ్ళు మూడు మూడు రకాల నోట్స్ రాయించారు, ముగ్గురు ముగ్గురు రాయించారు. ఇప్పుడు నేను అడుగుతానా సార్, అన్నం తినే విధానాన్ని వర్ణించండి అన్న. అనగానే సార్ అన్నాడు ఏముంది, షేర్ కావాలనుకోవాలి, ముగ్గురం తీసుకోవాలి, తినాలని. ఈసారు ఏం చెప్పాలి, అన్నంలో పప్పు మాత్రమే ఉండాలి, అన్నం పుల్లలు పుల్లలు ఉండాలి, మంచిగా ఉండాలి, అంతే సార్ అన్నాడు. ఈసారి అంటాడు అసలు నాన్ వెజ్ ఉన్నది చెప్పాడు. ఈసారు నాన్ వెజ్ ఉంటే ప్రొటీన్స్ బాగుంటే బాగా బలం అవుతుంది, అన్నం తినాలని చెప్పాడు. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్వశ్చన్ స్టార్ట్. క్రింది వాటిలో అన్నం ఏ విధంగా ఉండాలి అని అడిగాడు. ఈయన దగ్గర నోడుతా ఈయన ఎవరు జరిగింది అన్న, సెకండ్ హ్యాండ్ దగ్గర ఉంది పుల్లలు పుల్లలు ఉండాలి అని. అంటే ఈయన చెప్పిన దగ్గర బిట్ట ఎగిరిపోయిందా? ఈయన అంటాడు నా దండకెళ్ళి వచ్చింది, నా దండకెళ్ళి వచ్చింది. ఇది రైట్. అంటే నేను చెప్పేందంటే ఎన్ని నోట్స్ అయితే బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి అక్యురసీగా ఉన్న ఒక నోట్స్ నీకు ఉండాలి. ప్రతి మోడల్ని ఏ ఇన్స్టూట్ అయినా కానీ మోడల్ తీసుకో, ప్రతి డఫా గాడు చెప్పే ఇన్స్టూట్ దానికెళ్ళి ఒక 60 మోడల్స్ సేమ్ ఉంటాయి. ఎన్ని మోడల్స్ ఉంటాయి? 60 మోడల్స్ ఉంటాయి. నిష్పత్తి అనుపాతంలో ఎన్ని మోడల్స్ ఉంటాయి? 95 క్వశ్చన్స్ ఉంటాయి, 95 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మోడల్స్ ఎన్ని ఉంటాయి? 80 మోడల్స్ ఉంటాయి. నువ్వేం చేయాలి తెలుసా, ఆస్పరెంట్ అయితే నీకు నోట్స్ ఉండాలంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు నౌకరు ఉంటాను డిసైడ్ అయితే, లోకల్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇన్స్టిట్యూట్ నోట్స్ నీ దగ్గర ఉండాలి. నిష్పత్తి అనుపాతం అనేది లెసన్ తయారు, సంపత్ కానీ నోట్స్ ఇది, నిష్పత్తి అనుపాతం హెడ్డింగ్ పెడతావు, ప్రతి మోడల్కి క్వశ్చన్ వస్తుంది పోతావు. అలా ఎన్ని మోడల్స్ వస్తాయి? 45 మోడల్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2 మోడల్స్ కొత్తగా వచ్చింది. 45+2 ఎన్నాడనే? ఇందులో 2 ఆడనే. 47+2 ఎన్నాడనే? 49+2 ఎన్నాడనే? ఇప్పుడు ఎవరి నోట్స్ ఉందా ఎక్కువ ఉంది అడుగుతాడా, పక్క నోట్స్ ఎంజాయ్ అని అడుగుతాడు. క్లాస్ రూమ్ ఎగ్జామ్ రా, నీకు కావాల్సింది ఏంద్రా, ఏం కావాలి? జాబ్ కావాలి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, నా దగ్గర ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అందరికి ఎదురైన సిచ్యువేషన్. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు చేరేవాడు ఒకసారి, అబ్బో రైట్. సెకండ్ క్లాస్లో పాస్ అయిన చేరేవాడు చాలు, 10th పాస్ అయినాడు రైట్. ఇప్పుడు వీళ్ళు అంటారు తెలుసా, మైక్ తీసుకుపోయి నీకన్నా తక్కువ తగిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి, నువ్వు అంటావు ఈ దొంగ బోరికి సర్వే రాదు, నేను చెప్తేనే వచ్చింది పాస్ అయ్యేది, నేను చెప్తేనే జాబ్ వచ్చింది దీనికి అని ఎదురైంది ఎవరికన్నా? ఎదురైన వాళ్ళు చేయలేవటండి. ఇక వీళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళ మెంటాలిటీ చెప్తానా, అంటే తక్కువ పడతలేదు. వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 50% నాలెడ్జ్ ఉంటే వాడు గ్రేట్, 50% నాలెడ్జ్ ఉంటుంది. వింటే 10% పెరుగుతుంది, చదివితే 10% పెరుగుతుంది, విన్నదాన్ని రాస్తే 10% పెరుగుతుంది. అప్పుడు నువ్వేం చెప్తావంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంక చెప్తావు ఏమని, ఏం చదువుతున్నావు రా అంటే, ఏం లేదన్నా ప్రధానమంత్రి కొన్న ఆల్రెడీ, ఇది 17వ ప్రధానమంత్రి, 18వ ప్రధానమంత్రియా అనుకుందాం, 18వ ప్రధానమంత్రి సార్ తెల్లగడ్డ ఉంటుంది అని చెప్పాడు. ఎవరు సార్? వీడికి ఏం గుర్తుండదు, 17వ ప్రధానమంత్రినే గుర్తుండదు. ఏదో ప్రధానమంత్రి 18 రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ వేసిన ఆన్సర్ అయిపోయింది, నేను చెప్పి డిస్కస్ చేసినప్పుడు గుర్తుంటుంది ఏమని, వీడు విన్నాడు కదా, నువ్వు చదివితే ఎన్నో క్వశ్చన్ చదివితే 18 అని పెట్టి నీకు గుర్తున్నది. దాన్ని ఈజీగా చెప్పేసిన ఆనంద నవంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 18 అని నవ్వంతే మనకు 18 పట్టుకున్నది. క్వశ్చన్ అడిగిండు ఎగ్జామ్లో ఎన్నో ప్రధానమంత్రి అన్న కానీ 18 తాకేమని నీకు పెట్టి, నీకు ప్రధానమంత్రి గురించి మొత్తం తెలుసు కానీ ఎన్నో ప్రధాన డైలమా ఉంది. అంటే ఒక మంచి లిజనర్, ఒక మంచి లీడర్ అయితే గుర్తుంది. కాంపిటివ్ స్పిరిట్లో గుర్తుపెట్టుకో, గ్రూప్ డిస్కషన్ చేస్తున్నావు అంటే నీకు జాబ్ వచ్చింది లెక్క. కానీ డిస్కషన్ చేసినప్పుడు నువ్వు ఏమంటావు అంటే, అప్పు ఏదో డిస్కస్ చేస్తే మొత్తం పోదు దానికే అంటావు కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే టాస్క్, నువ్వు 10 క్వశ్చన్ చెప్పు, నేను 10 క్వశ్చన్ చెప్తా. ఇజ్ ఇట్ క్లియర్? అంటే నీకంటూ సొంత నోట్స్ తయారు చేసుకోవాలని చెప్తున్నా. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా?
ఇప్పుడు మీరు చదవాల్సిన నోట్స్. ఇంకొక విషయం కూడా చెప్తా, కాంపిటీషన్ ఫీల్డ్ లో అప్డేట్ లేని వ్యక్తి శవంతో సమానం అని చెప్తున్నా. నౌకర్ రాదు. అప్డేట్ ఏంటంటే మొన్న ఎగ్జామ్ జరిగినాయి కదా, ఇప్పుడు జీనియస్ పబ్లికేషన్ సార్ చిన్న జీనియస్ పబ్లికేషన్ రఘు దేపాక మీకు తెలుసు, సుశీరా బుక్ చూడలేదు జీనియస్ పబ్లికేషన్ లా. సరే తెలంగాణ చరిత్ర సంస్కృతి మొత్తం బుక్ ఏదైతే ఫస్ట్ ఉంటుంది సార్ అనుకుందాం, సపోర్ట్ కొడతారా? థ్యాంక్ యూ అందరికి. రైట్, ఇప్పుడు ఈ సార్ బుక్కులు రాస్తుంది కదా, ఈ సార్ బుక్కులు రాస్తుంది కదా, ఈ సార్ బుక్కులు రాసినప్పుడు సార్కు ఓన్లీ ఆధార్ కనుక 10 పుస్తకాలు వేసుకుని రాస్తాడు. సో విపరీతమైన సిలబస్ ఇంటి దగ్గర ఉంటుంది, కానీ ఆస్పిరెంట్కి అంత అవసరమా? మాట్లాడతాను, ఎంత అవసరం ఉంటుంది? 70% ఎంత అవసరం ఉంటుంది? ఇంకా మా స్టూడెంట్ వచ్చి సార్ ఎంత చదివి నాకు గుర్తుండలేదు. సరే గుర్తుండద్రమా, నీకు నీకు అర్థమవుతుంది, పిచ్చడం అవుతుంది, మొత్తం గుర్తుండే. ఎంత గుర్తుండాలి? 70%. అసలు ఎన్ని మార్లు వస్తే జాబ్ వస్తుంది కానిస్టేబుల్లా? ఎన్ని మార్లు వస్తే జాబ్ వస్తుంది? 120 రావాలి. ఎన్ని రావాలి అంటే ఎంత పర్సెంట్? 60%, 60% మార్కులు నీకు వస్తాయి. నువ్వు చదవాల్సిన విధానం నీ సొంత నోట్స్ ప్రిపేర్ కావాలి, ఎవ్రీడే ఎగ్జామ్ రాయాలి, ఎవ్రీడే ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి, ప్రతిరోజు నీ నోట్స్ నువ్వు తయారు చేసుకోగలగాలి. అప్డేట్ ఉండలేవు నువ్వు, అప్డేట్ నీ దగ్గర ఉండదు. అప్డేట్ కావాలంటే న్యూస్ పేపర్ ఉండాలి, అప్డేట్ కావాలంటే కొత్త బుక్కులు దొరకదు. నువ్వు చదివితే అప్డేట్ అయితే క్వశ్చన్. ఈ అప్డేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మొన్న జరిగిన లాస్ట్ 2 ఇయర్స్లో ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రభుత్వం ఎన్ని ఎగ్జామ్లు పెట్టింది? ఇప్పుడు అంటారుగా నోటిఫికేషన్ రాలే, నోటిఫికేషన్ రాలని ఎన్ని ఎగ్జామ్లు పెట్టింది తెలుసా నీకు? ఇప్పటివరకు 102 ఎగ్జామ్స్ వేచిందండి. ప్రభుత్వం వచ్చిన మంచి తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిన నుంచి 102 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇట్ ఈస్ ట్రూ. క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర కావాలి చూడచ్చు. మనకు తెలుసా 102 ఎగ్జామ్లు ఎవరిని ఎప్పుడు వచ్చినాయి నోటిఫికేషన్? ఎవరు రాస్తారా ఇవి? ఇప్పుడు 102 క్వశ్చన్ పేపర్లను తీసుకొని జనరల్ సైన్స్ జీవశాస్త్రంలోకి వెళ్ళి జీర్ణ వ్యవస్థలు లెసన్ రాసుకొని ఆ 102 క్వశ్చన్ పేపర్లకు వెళ్ళి మొత్తం ఒక దగ్గర రాయి, నీ తల్లి జాబ్ ఎందుకు రాదురా నీకు? అసలు క్వశ్చన్ ఎవడేటో తెలియదు నీకు. అలా ఈ 102కి వెళ్ళి తెలియతారా ఫస్ట్? నేను మాట్లాడేది రైటేనా అమ్మా? తప్పు మాట్లాడినా? ఈ 102 క్వశ్చన్ల ప్రతి క్వశ్చన్లకు వెళ్ళి ప్రతి క్వశ్చన్ పేపర్కి 10 క్వశ్చన్ ఇచ్చుట్రా? మాట్లాడరేవరా? 10 × 102 ఎంత? 1000 క్వశ్చన్లు రా. 1000 క్వశ్చన్లు ఇప్పుడు లేవునే నీకు తెలుసా? మరి ఎక్కడ ఎక్కడ ఏమున్నావు నువ్వు? అంటే ఏం చేయాలంటే నీకు దమ్ము ఉండాలి, సత్యను బతుకుండాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నువ్వు ఒక్కసారి తీసి చదవాలి. అర్థమైందని చెప్పింది. ఏం చేయాలా? ప్రీవియస్ క్వశ్చన్. అప్పుడు ఎట్లా అడిగిండు మా తాత, ఎప్పుడు ఎట్లా ఎగ్జామ్ రాసిండు మా నాన్న, ఎట్లా ఎగ్జామ్ రాసిండు, ఇప్పుడు నేను ఎట్లా రాస్తానని తెలియాలా నీకు? అంతకుముందు డైరెక్ట్ అనేది డైరెక్ట్ లెసన్ అడిగే క్వశ్చన్ అడిగేది మెదడు బరువు ఎంత? ఇప్పుడు మెదడు బరువు ఎంత, తల బరువు ఎంత, ఎముకల బరువు ఎంత, చర్మం బరువు ఎంత అంటాడు జతపరుచుతాడు. అప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు రెండు క్వశ్చన్ అని క్వశ్చన్ అంటే ఇప్పుడు బరువులు అన్న ఒక దగ్గర రాసే కనుక శక్తి దగ్గర ఉండాలి. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ లో ఒక బరువు గురించి క్వశ్చన్ అడిగిండు మొన్న ఎగ్జామ్ లా, మెదడు బరువు అడిగిండు అంటే ఈసారి ఏం బరువు అడగచ్చు? చర్మం బరువు అడగచ్చా, ఎముకల బరువు అడగచ్చా, బాడీ బరువు అడగచ్చా, వాటర్ లీటర్ లెవెల్ బరువు అడగచ్చా, ఏమడుగుతారనే దాన్ని బరువు ఒక దగ్గర రాసుకుంటే నువ్వు అప్లైడ్ అయినట్లు లెక్క. ఎందుకంటే రాస్తావా? ఎవడో ఎంత రాసుకుంటావు బరువు? అరే మొన్న 1300 గ్రాములు అడిగిండ్రా రాయనగా ఇర్రా 1300 ఇదే పెడతావు 1300 అని. ఇది ఇంపార్టెంట్ అంటాడు. అయిపోయిందిరా పిచ్చి అడిగి సంవత్సరమే, ఇప్పుడు ఇంకా అడగంది అడుగుతారని అర్థం కదా? మాట్లాడతలేదు ఇది అంటే ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది ప్రీవియస్ పిట్సన్ ఏం చేయాలా? దగ్గర వేసుకొని ఒక నోట్స్ ని సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. దాంతోపాటు మ్యాథమెటిక్ రీజనింగ్ నోట్స్ ఏదైతే ఉందో లోకల్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోట్స్ తీసుకొని సొంతగా లెసన్ తయారు చేసుకోవాలి 100%. ఒక నిష్పత్తి అనుపాతంలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి మీరు నమ్ముతున్న నెంబరు? నేను చదువుకున్నప్పుడు చిన్న రూమ్ ఉండేది నా ఇంట్లో, గోడలు కూలిపోయిన గోడలు ఉండేది. ఆ రూమ్ లో మొత్తం డ్రాయింగ్స్ అతి పెట్టుకునేది, మొత్తం నిష్పత్తి అనుపాతం రాసుకొని 1 నుంచి 50 మార్క్స్ ఉండేది. కొద్దిగా లేచి పెట్టేసుకుంటా మార్క్స్ అన్ని గీకేది అక్కడికి ఇక్కడ. ఏ మోడల్ అయితే తెలియదో ఆ మోడల్ నీకు పెట్టుకునేది, ఆ మోడల్ ప్రాక్టీస్ చేసేది. అంటే కళ్ళ ముందు మోడల్స్ అనేది తిరుగుతూ ఉండాలి. 50 మోడల్స్ నీ కంట్లో ఉంటే 50 మోడల్ అంతా బయట పెట్టేస్తుంది, కానీ నువ్వు అప్డేట్ కావు. ఇది మ్యాథమెటిక్ రీజనింగ్ ఉన్నది. ఇంకొక విషయం చెప్తా, అప్డేటెడ్ అప్డేట్ అంటారు కదా, ఎప్పుడు కానీ ప్రీవియస్ ఇయర్లో బ్యాంక్ పీఓస్ కానీ క్లర్క్స్ కానీ సీసీఎల్ ఎగ్జామ్లో అడిగిన బిట్స్ మ్యాథమెటిక్ రీజనింగ్ బిట్స్ ఎస్ఐలో అడుగుతాడు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసారా? మాట్లాడతలేదు. సీసీఎల్ ఎగ్జామ్ తెలుసు కదా, సెంట్రల్ ఎగ్జామ్ తెలుసు కదా, అందులో అడిగిన మ్యాథమెటిక్ బుక్స్ క్వశ్చన్స్ ఈసారి ఎస్ఐ కాన్సెప్ట్లో అడుగుతాడు. అక్కడ చూసి రాని అడుగుతున్నా చూడలే కదా,
ఆ బుక్ దొరికేది ఫాస్ట్ ట్రాక్ అని ఇంగ్లీష్ బుక్ దొరుకుతుంది. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ వాచ్ పేరు కాదు, బుక్ పేరు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏం ట్రాక్ అది? అందులో ఒక్కసారి చూడు, నీ మోడల్స్ కనబడితే దుమ్మ తిరిగిపోతా నీకు. ఏ మోడల్స్ రాయి మరి, అవే మోడల్స్ పడుతున్నాయి. అంతకుముందు ఆరు సగం వాళ్ళకి వచ్చేది, ఈసారి ఫాస్ట్ ట్రాక్ బుక్ వెళ్ళబడుతున్నాయి మోడల్స్. చెక్ చేసుకోండి ఒకసారి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీకు అర్థమైన విషయాలలో నువ్వు సొంతంగా నోట్స్ తయారు చేసుకుని మోడల్స్ అని ఒక దగ్గర రాయాలని అడుగుతున్నా. అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి ఈచ్ వన్ టాపిక్ నుంచి? ఎన్ని మోడల్స్ ఉంటాయి? ఎన్ని మోడల్స్ ఉంటాయి? ఒక మోడల్ లాభ నష్టాలు టాపిక్ నుంచి ఎన్ని మోడల్స్ వస్తాయి స్థాయిలా? ఒక్కడు మాట్లాడతలేడు. లాభ నష్టాలకి ఎన్ని మార్లు వచ్చాయి? నాడు వచ్చి లాస్ట్ టైం ఒకరు మాట్లాడరా పుణ్యం ఉంటుంది. ఐదు రెండు వచ్చినాడు దరిద్రుడా, క్వశ్చన్ పేపర్ ఉంది. ఆరు మార్కులు వచ్చినాయి లాభ నష్టాలకు వెళ్ళి, సిక్స్ మార్క్స్ సగటు. ఓకే, ఆరు మార్కులు తీసుకుంటే ఇప్పుడు లాభ నష్టాలలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మోడల్స్ మొత్తం తీసుకుంటే 110 మోడల్స్ ఉన్నాయి లాభ నష్టాలను బుక్ రాస్తే. నా దగ్గర అయితే 110 మోడల్స్ ఉన్నాయి. ఆ 110 మోడల్స్ నీకు వచ్చా? అందుకెళ్ళి నాలుగు క్వశ్చన్ అడిగి 110 దగ్గర వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నా లాభ నష్టాలు అని చెప్తావు పక్కన పడతావు. కరీం సార్ ఎన్నో లాభ నష్టాలు తిత్తావు పక్కన పెడతావు. కానీ నీకంటూ ఒక మోడల్ తయారు, రాని మోడల్ని ఉన్న పెడతావు. ఇది అత్తలేదు, ఇది నాకు సంబంధం లేదు అని అందుకుపోతావు. కానీ నువ్వు ఏం చేయాలి? వచ్చిన మోడల్ ఎవరు చేయద్దు, రాని మోడల్ని చేయాలి. రాని మోడల్ తీసుకొని బోర్డు మీద రాసి అతికేసుకొని తండ్రి ఎవ్రీడే చూడాలి. కనీసం ఐడియా వస్తుంది అది చేయవు, అది చేయవు. ఇది మ్యాథమెటిక్ రీజనింగ్లో ఉన్న డిఫికల్ట్. అంటే మీరు ఏం చేయాలంటే ఉన్న మోడల్స్ ప్రతి చాప్టర్ నుంచి మీరు ఒక మోడల్ బుక్ను రాసుకోండి. మోడల్స్ బుక్ అని ఒక బుక్ పెట్టుకో. నీ పేరు ఏం పేరను? ఇక్కడ ప్రియాంక మోడల్ బుక్ పేరు, ఆ పుస్తకం పేరు. ఆమె రాసుకుంటుంది ప్రతి చాప్టర్ నుంచి మోడల్స్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందని చెప్పింది. ఇది మ్యాథమెటిక్ రీజనింగ్ ఉన్న గొప్పతనం. నెక్స్ట్, ఇంకా ఎందులోకి వెళ్ళి ఎక్కువ మార్కులు అడతారంటే ఆర్థమెటిక్ వెళ్ళి రీజనింగ్ వెళ్ళి 80 మార్కులు వస్తాయి. 80 మార్క్స్ 70 మార్క్స్ ఇస్తాయి కాన్సెప్ట్లు. ఈ 70లో ఎన్ని వేస్తే జాబు వస్తుంది? 200 క్వశ్చన్స్ కదా మొత్తం మనకు, 120 మార్కులు రావాలి. ఆర్థమెటిక్ నుంచి ఎన్ని వేస్తే జాబు వస్తుంది? 30 మార్క్స్. 30 మార్క్స్ నువ్వు ఇచ్చాయి, 90 మార్క్స్ జీఎస్లకి కవర్ చేయి. అంటే జీఎస్లకి వెళ్ళి బిడ్డు ప్రాణం మీద మిస్ అవుతుంది. ఎందుకంటే ఆర్థమెటిక్ రాదు కదా నీకు. ఏం చదవాలి అప్పుడు? జిఎస్ ఎక్కడ చదవాలి కదా, చదవవు. ఎందుకంటే జిఎస్ ఏముంది, ఆర్థమెటిక్ అత్త దాకా చదవద్దు. అదే లెసన్ చెప్తా ఉంటాం, మళ్ళీ జిఎస్ అంటే పది. అంటే ప్యారలల్గా న్యూస్ పేపర్, ప్యారలల్గా ప్రీవియస్ పేపర్, ప్యారలల్గా నీ సొంత పుస్తకాన్ని ప్రిపేర్ అయితేనే నీకు జాబ్ వస్తుంది. నీ సొంత పుస్తకం లేనంత వరకు నీకు జాబ్ రాదు. సొంత పుస్తకం అంటే కొనుకొచ్చుకునే పుస్తకం కాదు, చేతి రాతతో రాసే పుస్తకం నీకు ఉండాలి. నీ ఫేర్ నోట్స్ నీకుంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. మర్చిపోదాం. నెక్స్ట్, ఇంకా ఇంకేమైనా అడిగేది ఉంటే చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక సజెషన్ చెప్తున్నా, ఫ్రెండ్గా చెప్తున్నా. మనం మార్కెట్ కొత్తే మీరు కొనే పుస్తకాలు వేరు, ఒక్క పుస్తకం కొనుకోండి నా కోసం. ప్రీవియస్ మోడల్ పేపర్స్ అని దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ విజిఎస్లో కానీ వేరే బుక్లో కానీ ఇంత పెద్ద బుక్ దొరుకుతుంది. ప్రీవియస్ మోడల్ పేపర్ 250 మోడల్ పేపర్లో 300 ఉంటాయి. గీత భద్ర గీత ఉంటుంది, పంత నగరం ఉంది ఉంది. 1984 నాడు స్టార్ట్ అయింది నోటిఫికేషన్ నేను పుట్టినప్పుడు. నా ఏజ్ గల్లెడ్ ఇస్తారు మా వాళ్ళంతా. 1984 గీతుండే పుస్తకం అప్పటి నుంచి ఇప్పుడు 2021 ఎన్ని సంవత్సరాలు అయింది నాడు వచ్చాయా? మాట్లాడతలేదు. 36. ఓకే, 36 ఇయర్స్ మోడల్ బుక్స్ మోడల్ పేపర్స్ నీకు మార్కులు దొరుకుతాయి. ఎవ్రీడే నువ్వు ఎగ్జామ్ రాసేంత ప్రతిరోజు 2 క్వశ్చన్ పేపర్లను చేయాలి. ఎన్ని క్వశ్చన్ పేపర్లు? అది రాని రాకపోని ఫస్ట్ చూడగానే నువ్వు క్వశ్చన్ మోడల్ పేపర్ ఓపెన్ చేయగానే టైం పెట్టుకోవాలి. మొత్తం మోడల్ పేపర్ ఓపెన్ చేయాలి. అది ఎప్పుడో 1984 సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు ఇచ్చారు ఒక క్వశ్చన్ జూనియర్ మొత్తం మోడల్ పేపర్ చూడగానే ఉంటుంది. మానవ శరీరంలో అతిపెద్ద అవయవేది? ఎవడొస్తుంది మీకు ఏందో అని చర్మం రా, ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది అది. ఓకే, అది చర్మం అయిపోయింది, ఆన్సర్ దొరికింది కదా. అట్లా ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ చేసుకుంటూ పోతా ఉంటే ఫస్ట్ నువ్వు చేసిన ఆన్సర్ ఎన్నత తెలుసు నీకు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్కు లాస్ట్ క్వశ్చన్ పేపర్ వస్తే ఫస్ట్ నీకు ఏం తెలియదు, క్వశ్చన్ పేపర్ అయితే 10 వస్తాయి పట్టుకనే గెసెత్తాయి, 10 మార్కులు వస్తాయి. ఈ 10 కాస్త నువ్వు 2021 వచ్చేసరికి 100 అవుతాయి. ఎవ్రీడే క్వశ్చన్ పేపర్ చేస్తూ ఉంటే రాని క్వశ్చన్ను ఫేర్ నోట్స్ ఓపెన్ చేయాలా, రాయాలా ఒక పేపర్. ఈరోజు రాలేదు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ రాలేదు, అరావలి పర్వతాల ఎత్తు నీకు రాలేదు,
అరావళి పర్వతాలు ఎత్తు రాని క్వశ్చన్ ఆన్సర్ రాసుకుంటావు డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా రాసుకుంటూ పోతా ఉంటే నువ్వు ఎగ్జామ్ టైం వచ్చేసరికి నీదో భగవద్గీత పుస్తకం అవుతుంది రాణి క్వశ్చన్ ఒక భగవద్గీత అవుతుంది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా సెకండ్ టైం రివిజన్ అవుతుంది అంటే అసలు ఎన్ని క్వశ్చన్ ఉంటాయి ఒక టాపిక్లో జీర్ణ వ్యవస్థ వ్యవస్థ లెసన్ తీసుకున్నావు కదా ఫర్ ఎగ్జాంపుల్ సింధూలో అయిన అర్హత తీసుకురామాయి ఎన్ని క్వశ్చన్లు అడగచ్చమ్మా రఫ్గా 1984 నుంచి ఇప్పటి తీసుకుంటే ఎన్ని అడుగుతారమ్మా అంటే దాన్నే తిప్పి 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 అడిగితే 200 క్వశ్చన్ వెళ్తాను 200 క్వశ్చన్లు నువ్వు చూడగలగాలి అది కాంపిటేటివ్ బతికే లెక్క అంటే ప్రతి క్వశ్చన్ పేపర్ను చూస్తే నీ గమనం ఏంది నీ లక్ష్యం ఏంది అప్పుడు అప్పుడు ఉత్తరే వచ్చిందే జాబు అప్పుడు కట్టిన మెటీరియల్ అవైలబుల్ లేదు ఇప్పుడు మెటీరియల్ అవైలబుల్ ఉంది గిల్లుడు ఎక్కువైపోయింది సరికాని దాన్ని గుర్తించండి సరికాని దాని గురించి ఒక్కడన్నా చక్కకుండా అడగడం సరికానిదేది 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 3 సమానం ఇతరు రాంగ్ ఇతరు సో అవన్నీ చెప్తాంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నువ్వు చూస్తే నీకు అలా సరికాని అంశాలు గుర్తుపడతా ఉంటావు ఎందుకు చెప్తున్నా అంటే నాకు 243 మార్కులు వచ్చింది ఆర్ఎస్ఐకి సివిల్ ఎస్ఐకి 1 మార్క్ తేడా సివిల్ ఎస్ఐకి నాది ఇన్స్పెక్టర్ని సివిల్ ఎస్ఐకి 1 మార్క్ తప్పేది ఎందుకు చెప్తున్నా మీకంటే మనం క్వశ్చన్ పేపర్ మనకి ఇవ్వగానే మన క్వశ్చన్ పేపర్కు మనమే రాజులం మనమే రాణి మనమే మంత్రి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ ఎప్పుడు చెప్పుదామా చూస్తూ ఉంటాం మనం ఏ వాడు చెప్తాడు బుక్ ఓపెన్ చేయ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయొద్దు చూసుకుంటా కూర్చోరే అంట అనగా అవుతా అలా ఓపెన్ చేసి చూస్తావు ఇక అంటే నీకు దగ్గర ఏం కంట్రోల్ లేనట్టు తమ్ముడు మైండ్ కంట్రోల్ లేదు ఎందుకంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలిసిపోతేమో టైం సేవ్ అయిపోతేమో తొక్కేం కాదు లాస్ట్ గంట సేపు కూర్చుంటావు కానీ ఇట్ ఈస్ ట్రూ ఆగమాగం క్వశ్చన్ పేపర్ చేస్తూ ఉంటాం నీకు కావాల్సింది ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి నేను ప్రతిరోజు 100 క్వశ్చన్లు నేర్చుకోవాలి ఎవ్రీడే 100 క్వశ్చన్ అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ నాకు ఈరోజు తెలిసినాయంటే నీకు జాబ్ వచ్చినట్టే నీకు జాబ్ వచ్చినట్టే అంటే మీరు చేయాల్సింది ఒక పుస్తకమేమో ఎవ్రీడే చదవడానికి ఒక క్వశ్చన్ పేపర్ ఎవ్రీడే చేయడానికి పొద్దున క్వశ్చన్ పేపర్ సాయంత్రం ఒక క్వశ్చన్ పేపర్ ఎంతమంది చేస్తారు ఇప్పుడు చేయలేమంటారు ఇక వేరేగా మర్చిపోతారు రైట్ అందరు గ్రూప్ లో ఉన్నారు కదా మీరందరూ గ్రూప్ లో ఉన్నారు కదా యాడ్ చేసింది కదా ఆ చేస్తాడు ఓపెన్ అరే చేస్తారా రైట్ ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనీసం ఆన్సర్ టిక్ చేస్తారా మీరు మాట్లాడతలేరు సెల్ఫోన్లో చూసుకొని చేసుకుంటారా క్వశ్చన్ పేపర్ చదువుతారా సీరియస్గా రైట్ చారణ రేపటి నుంచి మా దగ్గర గ్రూప్ ఉంటే నేనే తీసుకుంటాను గ్రూప్స్ ఆ గ్రూపులో స్కాన్ చేసి క్వశ్చన్ పేపర్ పెడతాం ఎవ్రీడే ఒకటి పెడితే ఒకటి రెండు పెడతా రెండు పొద్దున క్వశ్చన్ పేపర్ పెడితే డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ డేనా కీ పెడతాం నువ్వు పోయే లోపు మళ్ళీ ఆన్సర్ షీట్ వచ్చే లోపు 100% 100 క్వశ్చన్లకు ఆన్సర్ చెక్ చేసుకుని పెట్టుకోవాలి రైటా షూరా అప్పటి వరకు నీకు ఎన్ని క్వశ్చన్ పేపర్ అయితే చూడు ఇది ఒకటి మేము ఇచ్చే ఆఫర్ ఇస్ ఇట్ క్లియర్ నెక్స్ట్ ఇంకా అంటే మీరు ఈ విధంగా చదివితే నా ఒకరి దగ్గర అవుతారు అని చెప్పి ఓకే రైట్ ఇంకొక విషయం క్వశ్చన్ పేపర్ వచ్చింది అందరికి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేసి ఆ మాట్లాడక పోయేటప్పుడు క్వశ్చన్ పేపర్ రావండి మీరు ఇప్పుడు ఏం చేయరు ఇంకా రైట్ రాస్తామా క్వశ్చన్ పేపర్ ఎంతమంది రాస్తారు క్వశ్చన్ పేపర్ ఆ ఇచ్చేయండి నేను మాట్లాడుతూ ఉంటాను అప్పటి బాగుంటుంది ఏం పర్లేదు క్వశ్చన్ పేపర్ ఇచ్చేయండి రైట్ అమ్మా టీం ఇచ్చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను మధ్యలోకి వస్తా అమ్మా ఇంకా డౌట్స్ ఉన్నాయి మీరే అడగట్టే పైన అడిగేది పడుతుంది డౌట్స్ ఏమండి అమ్మే అడగండి అమ్మా డౌట్స్ ఉన్నాయి వస్తా చెప్పండి లేదా అమ్మా సాయంత్రం సరిపోతుంది పొద్దున్నా సాయంత్రం వృత్తి అయిపోయి ఎప్పుడో కదా రైట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను వస్తా చెప్తాను అవును ఆపరేషన్ అయ్యే రెండు ఒక్కరు లేకుండా లోపల రాడ్స్ ఉన్నాయని చెప్పలేదు కరోనా బాధ అయిపోయాను నో ప్రాబ్లం ఎగ్జామ్ వస్తుంది సైటా సైటా సైట్ అమ్మా ఫస్ట్ మీకు ఎవరికైనా సరే ఉద్యోగం వచ్చి జాబ్ వచ్చి పేపర్ నెంబర్ వచ్చి మెడికల్లో పోతాను అంటే నేను ఉన్నారా భయ్ అప్పుడు నేను మాట్లాడతాను నీకు ఏం చేశాను సైట్ ఉందాకో రెడీ చేసుకో అప్పుడు మాట్లాడదాం ఎప్పుడో నువ్వు కొట్టకముందే ఎందుకురా మాట్లాడుతుంది పంచాయతీ లేదు దగ్గర ఎందుకురా లగ్నం మా ఆయన ఎక్కుంటాడు మా ఆవిడ ఎక్కుంటుంది ఇది ఎందుకురా
జాబ్ కొట్టినాక మాట్లాడదాం. అప్పుడు నేను ఉంటే కదా పారిపోను కదా. ఇంత సహాయం చేసినోడి మెడికల్లో సహాయం చేయలేమా? నివారణ మార్గం చెప్పలేమా? ఉపాయం చెప్పలేమా? పరిశోధన పెట్టదాము చూడదాము. ఇంకా ఇంకా చెప్పండి డౌట్స్ పర్లేదు అడగచ్చు ఎవరైనా తప్పు అనుకోదు. తమ్ముడు అడుగుతాడు 2016 పుస్తకాలు లాగా నేను అబ్బాయి చదవాలన్నా కొత్త చదవాలన్నా అలా ఏమే పుస్తకాలు నిజం పని చెప్పు. ఇండియన్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, జీకే బుక్ ఉందా నీ దగ్గర? ఉందా? అది మొత్తం చదివినాక నాకు ఫోన్ చేసి మాట్లాడు. అది మొత్తం చదవాలి పే నెంబర్ అడుగుతా. అది ఒక్కటి మొత్తం చదవాలి అమ్మా. సూపర్ క్వశ్చన్ అడిగింది, ఎక్సల్ క్వశ్చన్ అడిగింది సార్. క్వశ్చన్ పేపర్ ఇస్తారుగా దగ్గర వచ్చిందా జూలగలడు మంచిగా వేట చూస్తా ఉండదు ఇక్కడ అర్థం. క్వశ్చన్ పేపర్ మనం చూస్తూ ఉంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్ పేపర్ తీయగానే సార్ ఏ ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు కదా మరి ఏం కదా ఫస్ట్ ఏ క్వశ్చన్ పేపర్ చేయాలంటాను బయట కదా. ఫస్ట్ మనం పోగానే పెళ్లి పోతావు కదా కంచం పట్టుకోగానే ఏడిపోతావు ఫస్ట్ నీకు నచ్చిన కూర దగ్గర పోతావు. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ రైటా. సో నీకు సైన్స్ ఇష్టం అనుకో సైన్స్ ఓపెన్ చేయి, పాలిటీ ఇష్టం అనుకో పాలిటీ ఓపెన్ చేయి, జాగ్రఫీ ఓపెన్ చేయి, జాగ్రఫీ. కానీ ఆస్పిరెంట్ కు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇష్టం అంటే నీకు నౌకర్ రాదు. అండర్లైన్, ఆస్పిరెంట్ కు ఎవరికైనా సరే ఒక్కరికి నాకు సైన్స్ అంటే ఇష్టం అంటే దరిద్రుడు నీకు జాబే రాదు. గుర్తు పెట్టుకో తప్పట్లేదు. ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రింగ్ వచ్చి ఓపెన్ చేయి అనేంత వరకు కూడా ఓపెన్ చేయదు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి 2 నిమిషాలకు ఓపెన్ చేస్తావు. ఎందుకంటే గుండె రైలు పరిగెత్తు పరిగెత్తుంది చదువుతుంది. చచ్చిపోతుంది అయితే ఊరేసుకోపోతే అవుతుంది ఏది ఏది అది 2 నిమిషాలు అంతా మన మంచిది ఆలీస్ వేలు అనుకో. అనుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే పెన్ను తీసి లోపల పెట్టు. పెన్ను తీసి క్వశ్చన్ పేపర్ తీయగానే సూత్రనే ఆన్సర్ వచ్చేటివి ఉంటాయి. సూత్రనే ఆన్సర్ పెట్టేటి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంతకుముందు చెప్పిన ఆన్సర్లు 4 రకాలుంటాయి. ఎన్ని రకాలుంటాయి? ఒకటి చూడంగానే వచ్చేది అంటే ఒక మనం మీరు తప్పు అనుకోవద్దు మీరు తప్పు అనుకోవద్దు మనం రోడ్డే పోతా ఉన్నాం ఒక అమ్మాయిని మనం చూడంగానే మనం చెప్తాను అంటే ఆ ఇష్టం చూసింది అరే అది పిచ్చోడని చూస్తాను మన దగ్గర అర్థం చేసుకో రైట్. వీడు బిస్కెట్ రాజా ఉన్నాడు అని సో బిస్కెట్ మనకి తిప్పింది అంటే చూడంగానే ఆన్సర్ వచ్చేది ఉంటుంది. సో దాని దొరకబట్టాలి. సెకండ్ సూత్తది మనం చూడంగానే అడిగి చూస్తుంది అంటే వచ్చినట్టే అనిపిస్తుంది అని రాదు దాన్ని ముట్టుకోవద్దు వెరీ డేంజర్. థర్డ్ చూస్తే 100% ఇది మనం పడుతుందని చెప్తారు అంటే చేస్తే వస్తుంది ఆన్సర్ చేస్తే వస్తుంది ఆన్సర్ దాన్ని దొరకబట్టాలి. అంటే క్వశ్చన్ తెలుస్తుంది నువ్వు క్వశ్చన్ పేపర్ చేస్తున్నప్పుడు ఎస్ ఈ బిట్టు నేను చదివి నెహ్రూ గురించి అన్నాడు నెహ్రూ గురించి పొల్లు పొల్లు తగిన సరే నాకు తెలుసు ఆన్సర్ కొద్ది టైం పడుతుంది అని ఆన్సర్ పొల్ల కదా క్వశ్చన్ అవుతుంది. సో చూస్తే పక్కా ఆన్సర్ చేయగలుగుతాం అంటే 30 చూడదు. ఇక ఎంత చూసినా వాళ్ళని యుద్ధాలు చేయాలి పుట్టినట్టే కదా యుద్ధాలు చేయాలి నాడు చేయాలి ఏదో అంటే కదా క్వశ్చన్ ఎంత చేసినా ఆన్సర్ రాదు. అది మొదలుపెట్టాలి. లైఫ్ బేస్ అవుతుంది ఇక్కడ, టైం బేస్ అవుతుంది ఇక్కడ. ఆ ఒక్కడి ఇది జాబ్ ఇవ్వండి అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎన్ని రకమే. ఫస్ట్ ఆస్పరెంట్ చేసేది ఫస్ట్ పేపర్ తీయంగానే పెన్ను పెట్టకుండా చేసే క్వశ్చన్స్ ఒక 25 ఉంటాయి. 25 నుంచి 25 చూడగానే ఎస్ రాదే అనిపిస్తుంది. ఆ తర్వాత పెన్ను వెళ్ళ ఏంటంటే వస్తాయి రెండోది మూడోది వచ్చినట్టే అనిపిస్తుంది కానీ రాదు అది పక్కన అడగాలి. మూడు అసలు వదిలిపెట్టే క్వశ్చన్ ఉంటాయి పెద్ద ఉంటుంది ఇంత పెద్ద ఉంటుంది అది అది ఎంత దగ్గర టైం అది ముట్టుకునే ముట్టుకో సరిపోయిందా ఈ క్వశ్చన్ మాత్రం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మర్చిపోయి నెక్స్ట్ మళ్ళీ తీసుకోకండి. అడగాలంటే నిజం అడుగు పిలిపించినట్టు సీఎం ఎదరకుండా నిజం అడుగు. సార్ బెల్లు చెప్తారు అప్పుడే రాయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ తీసుకోండి అందరికి రావాలి అన్న ఒక్క నిమిషం చెప్పు. ధర్నాలు చేసినప్పుడు అరెస్ట్ చేసిన కేసు అవుతుందని అంటున్నావు బెయిల్ తీసుకున్నావా? ఎందుకు పోతావు నీ తర్వాత ఏం పని గంగల పోని వంద మనకి ఏం పని వచ్చి చెప్పిట్టు పోయాడు నీకు కావాలి కోచింగే కదా తీసుకోడు ఎందుకు కూడా ఎందుకు ఏ ధర్నాగా ఒక నోకర వచ్చింది కూర్చో అడగద్ది మారడానికి ఇబ్బంది అది 92 కోచింగ్ అయిపోతుంది ఆ ఆధార్ ఇక్కడే చెప్పిస్తా
ప్రీవియస్ స్టూడెంట్ దగ్గరకు వచ్చి పోయింది. 90 రోజులు ఫస్ట్ మనం కోచింగ్ ఇచ్చాం కదా, ఫస్ట్ క్లాస్ ఇచ్చాం కదా, ఇచ్చినాక వాళ్ళు పెట్టాము మళ్ళీ గ్రౌండ్ కోచింగ్ ఇచ్చాము. గ్రౌండ్ కోచింగ్ అయిపోయినా ఎగ్జామ్స్ పెట్టాము వాళ్ళు పెట్టాము, ఎగ్జామ్ పెట్టాం సార్. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ మేస్ కోచింగ్ ఇచ్చినా వాళ్ళు